1989 లో ప్రముఖ నిర్మాత డాక్టర్ రామానాయుడు గారు నిర్మించిన విషాదాంత ప్రేమ కథ, యువ దర్శకులు సురేష్ కృష్ణ దర్శకునిగా రూపొందిన మొట్టమొదటి చిత్రం, వెంకటేష్ రేవతి జంటగా నటించిన ప్రేమ. 4 నంది పురస్కారాల్ని అందుకున్న ఈ ప్రేమ కథలో అనాథైన పృథ్వీ పాత్రలో వెంకటేష్, చురుకైన అమ్మాయి మ్యాగీగా రేవతి అద్భుతంగా నటించారు. వర్ధమాన గాయకుడిగా పేరు తెచ్చుకున్న పృథ్వీ తన పాటతో మ్యాగీ హృదయాన్ని ఆకట్టుకుంటాడు. ఒకటిగా కలిసిన ఆ ప్రేమికుల మనసులో పాడుకున్న మధుర గీతమే ఈ ప్రేమ గీతం. ఇళయరాజా గారి స్వరకల్పనలో బాలుగారు చిత్రగారు పాడిన ఆ ఆత్రేయ గీతాన్ని మనకు వినిపించబోతున్నారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు అండ్ అంజనా సౌమ్య. మరలా రానిది ఆనంద రాగం మోగింది, అందాల లోకం రమ్మంది. ఏదో అయ్యది.
మొన్నప్పుడు జానక్ గారి గురించి మన పాటలు పాడుతున్నప్పుడు అన్న కదా ఇంతే ఉంటుంది ఆవిడ అని, ఈవిడ ఇంతే. కానీ విశ్వరూపమే పెర్ఫార్మెన్స్లో మొట్టమొదటి సినిమాలు చిన్న అవి చేసినా కూడా మణిరత్న గారి సినిమాలు యాక్ట్ చేసిన తర్వాత పర్ఫార్మర్గా, ఆ తర్వాత చాలా గొప్ప గొప్ప నటులకు ధీటుగా నటించే పాత్రలన్నీ దొరికాయి. ఎన్ని భాషల్లో చేసింది ఆవిడ, దెన్ ఆవిడ ప్రొడక్షన్ కంపెనీ స్టార్ట్ చేసింది ఆవిడ, ఆవిడ భర్త అయినటువంటి సురేష్ మేనన్ తోటి కెమెరా పర్సన్ తోటి కలిసి ఒక ప్రొడక్షన్ కంపెనీ స్టార్ట్ చేసి ఎక్కువగా టెలివిజన్లో చేశారు. వెరీ స్వీట్ పర్సన్ టు బిహేవ్ విత్, చాలా డిగ్నిఫైడ్ పర్సన్. తెలుగులో కూడా అంకురం లాంటి సినిమాల్లో చేసి చాలా చాలా మంచి పేరు సంపాదించుకుంది. ఈవెన్ ఆ తర్వాత వచ్చిన సినిమాల్లో ఎవరో మన చాలా ప్రధానమైన హీరోకి తల్లిగా యాక్ట్ చేసినా కూడా డిస్టింక్ట్గా ఆవిడ పాత్ర నిలబడిపోతుంది. ఆవిడ రేవతి, ఓ షీఈస్ అ గ్రేట్ ఆర్టిస్ట్ అనేంత ఎత్తుకు స్వయం కృషితో ఎదిగినటువంటి ఒక గొప్ప కళాకారుణి.